అందరికీ నమస్కారం. నా పేరు దుర్గ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిసన్ టు ద రీడింగ్. ఈరోజు దర్గమిట్ట కథల్లోంచి ఒక చక్కటి కథని చదివి వినిపించబోతున్నాను. కథ పేరు పాపాలన్నీ మా అమ్మకేనంట. కథ ఇలా మొదలవుతుంది. రాత్రిపూట నీళ్లు పోసుకొని మా నాయన అన్నానికి కూర్చున్నాక ఎప్పుడూ లేందే మా అమ్మ ఒళ్ళు బాగుండని సంగతి చెప్పుకునింది. ఈ మధ్య ఒళ్ళు ఏమి బాగలే సామే, ఒకటే కాళ్ళు పీకడము, ఒళ్ళు నొప్పులును, బావిలో నుంచి రెండు బిందెలైనా నీళ్లు చేదలేకపోతున్నా అనింది మా నాయన. బాసాన్లో ఎర్రగడ్డల పులుసు పోస్తా. మా నాయన మా అమ్మ ముఖం తట్టే చూసి నవ్వినాడు. చూడ్మా, దీని డావులు రెండు దినాల్లో రంజాన్ నెల మొదలవుతా ఉంటే మొదలెట్టింది యాక్షన్. రోజాలు పెట్టడం ఎగనొకడానికే కదా ఇదంతా అన్నాడు మా నాయన నాయనమ్మతో నవ్వుతానే. రోజా అంటే ఒక్క పొద్దులన్నమాట. మా నాయనమ్మ అందుకునింది, ఆ మనిషి ఎప్పుడు అంతే కదా భయ్యా, ఒక్కరోజైనా రోజా ఉండమే అంటే వద్దంటే వద్దంటది. రోజాలు పెడితే సోషొచ్చి తట్టుకోలేదంట ఆ అమ్మతల్లి అని తోస్కారంగా మాట్లాడింది. ఈ మారు ఎట్టాగైనా దీనిచేత 30 రోజులు పెట్టించాల్సిందే అమ్మ, దెబ్బకు నొప్పి గిప్పులు అన్నీ ఎగిరిపోతాయి అన్నాడు మా నాయన ఇంకాస్త చతుర్లాడతా. ఈ మనిషి కథ సర్లే అబ్బయ్య, పెద్దోడికి 13 పోయి 14 రాబోతా ఉన్నాయే, ఈ ఏడైనా రోజాలు బిగును పెట్టించకపోతే ఎట్టా అనింది మా నాయనమ్మ. మా అన్న ప్రస్తావన వచ్చేసరికి మా అమ్మ ఒళ్ళు నొప్పులు డ్రామాలన్నీ పక్కనెట్టి నికార్సైన మస్తాన్ సాహెబ్ కూతురి అవతారం ఎత్తేసింది. బౌ చాలట్ట, భలే నెయ్యి మొక్క వేసి పెంచుతా ఉన్నావా, పచ్చడి మెతుకులుగా ఈడ గతిలే, ఇట్టాంటి తిండికి ఇంకా రోజాలు కూడా పెట్టించినావంటే బిడ్డ బతికేదానికేనా? మా నాయన ఏ రోజు మా చేత రోజాలు పెట్టించలా, నేను కూడా నా బిడ్డల చేత రోజాలు పెట్టించను అనింది టెంపుగా. మా అమ్మ వాళ్ళ నాయన మస్తాన్ సాహిబు చాలా భయోస్తుడు, బిడ్డలు రోజాలు పెట్టి యాడ కింద మీద అయిపోతారో అని పొరపాటున కూడా రోజాలు పెట్టించేవాడు కాదంట. ఈలోగా మా అన్న తగులుకునేసినాడు. మో అమ్మా, ఈసారి నేనుంటానుమా రోజా, నాకు భలే ఇష్టమ్మా, సాయంత్రం మసీదులో రోజా ఇప్పినాక తినడానికి భలే భలేవి పెడతారుమా, నేను ఉంటానుమా అన్నాడు బతిమిలాడుతా. ఎందుకనంటే రంజాను ఒక్క పొద్దులు ఉన్నోళ్లలో చాలామంది మొగోళ్ళు ఇఫ్తార్ చేయడానికి ఇళ్ళకు పోయే ఈళ్ళాక మసీదులో ఇప్పుతారు రోజా, వాళ్ళ కోసమని పుణ్యం వస్తుందని. మా సాయిబుల్లో చాలామంది ఇఫ్తార్ టయానికి దానిమ్మకాయలు, పుచ్చకాయలు, ద్రాక్షకాయలు, పాయసం, అంబలి ఇంకా ఏందేందో పంపుతారు మసీదుకి. పొద్దున్నంతా ఒక్క పొద్దుండి కడుపు కాల్చుకున్నా సాయంత్రానికి తినాల్సినవన్నీ దక్కతాయి కదా అని మా అన్న ఆశ. మా అమ్మ మా అన్న మాట పడనీలా, ప్రాణాలు తోడేస్తా హరామోడా, ఏమనుకుంటున్నావో, ఈ నట్ట నడెండల్లో రోజాలు పెట్టి నువ్వు బతికేదానికేనా అనింది. నాలికి కొరికి మీదకొస్తా. చూడ్మా, ఈ కాఫీర్దని మాటల సాయి పుట్టకు పుట్టి రోజాలు వద్దంటా ఉందే, నేరుగా నరకానికే పోయేసి వస్తుంది ఇది అన్నాడు మా నాయన. ఆయన ఏ కాళ్ళనున్నాడో కానీ మా అమ్మను ఏడు పెంచడమే పనిగా పెట్టుకున్నాడు ఆ రోజు. మా అమ్మ జవాబు చెప్పకుండా గమ్ము నుండిపోయింది. అందరం అన్నాలు తిన్నాక దొడ్లో మామిడి చెట్టు కింద మంచాలేసింది. మంచి ఎండాకాలం రాత్రి, గుత్తులు గుత్తులుగా కాసిన మామిడి చెట్టు మీద నుంచి తెల్ల తెల్లగా కాస్తా ఉంది ఎన్నెల. మా ఇల్లు గలవాళ్ళు అమీర్ మాము, జైబూ నాపాలు కూడా ఒక తట్టుగా మంచాలేసుకున్నారు. మా నాయనమ్మ మా అన్నను పణుకోబెట్టుకుని ఏదో కథ మొదలెట్టింది. మా చెల్లెలు మా తమ్ముడు మా నాయన మంచం మీద నిద్రపోతా ఉన్నారు. నేను మా అమ్మ పక్కన పడుకొని మామిడికాయలు తట్టే చూస్తూ ఉన్నాను. వాటిని చూడ్డానికే మనకు పర్మిషను, తినడానికిలా.
మా అమీర్ మాము రాలిని పిండి కూడా ఎవ్వరికి ఇవ్వడు. రొంతసేపు తాళినాక మా నాయన వచ్చి మా అమ్మ మంచం చివర కూర్చున్నాడు. సర్రే అయితే పెద్దోడి చేత వద్దు కానీ నువ్వన్నా ఈ మా రోజాలు పెట్టు అన్నాడు మా అమ్మని ఉడికించేదానికి. మా అమ్మ గబాలన లేచి కూచుంది. నీకు సలం పెడతా నాయన, ఆ మాట వదిలిపెట్టు, నీకేమి. రోజా తెల్లారి లేచి కూటికి నీళ్ళకి 5 రూపాయలు ఇస్తే ఇస్తావు, లేకుంటే అదిలే. నేను కదా అప్పో సొప్పో చేసి సెట్టికి ఇప్పుడిస్తా అప్పుడిస్తా అని అబద్ధాలు చెప్పి టయానికి అన్నం దబరాన్ని దించి పెట్టాల్సింది. మీ అమ్మ గారాన వంశస్థిరాలు ఎవరిని చేయిసాసి అడగదు, కన్నందుకు నాకేగా పట్టింది అనింది. చెడమడ ఇదిలేస్తా. మా నాయన బెత్తురుపోయినాడు. నేనిప్పుడు ఏమన్నానుమే అని ఏదో అనబోతా ఉంటే కడుపు మంట తీరక మా అమ్మ మళ్ళా అందుకునింది. మొన్న నువ్వు చేపలిప్పించి దర్జాగా నూక్కుపోయినవే, నూనె యాణ్నుంచి వచ్చిందనుకున్నావు నాయన, కుర్చీ దక్క చూడకుండా వాళ్ళింట్లో నుంచి నూక్కొచ్చి కదా కూరసేసింది. 2 రోజులకోసారి మా అమ్మ వాళ్ళింటికి పోయి ఆ పలాతను తల్లి చూడకుండా బస్తాలో బియ్యం లోడుక్కొని రాకపోతే నా బిడ్డలకు ముద్ద పెట్టడం ఏడయ్యే పనేనా? అంతెందుకు, ఈ 4 రోజుల్లో ఈ మామిడికాయలు నాకుండా మన ఇంట్లో పచ్చడి చేయడం నా వల్ల కాదంటే నా వల్ల కాదే. పవిత్రంగా ఉండాల్సిన రోజాలు పెట్టి ఎట్టాంటి పాప పనులన్నీ నేను చెయ్యలేను, కానీ నువ్వు మీ అమ్మ ఆ రోజులు ఏవో ఉండి పుణ్యం మూట కట్టుకోండి. నేను నా బిడ్డలకు కడుపు నిండుగా తిండి పెట్టుకొని పాపను నింపుకుంటా అనింది. అదండి పాపాలన్నీ మా అమ్మకేనంట అనే కథ. నెల్లూరు కావలి యాసల్లో ఈ కథ ఎంత బాగా రాశారు. కథలో తల్లి బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టుకోవడం కోసం ఎంత కష్టపడుతుంది, ఎంత తపన పడుతుంది అన్న సంగతి ఎంత వివరంగా రాశారు. అందులో ఏదో సరదా చూపిస్తూ ఉన్న బాధను కూడా సరదాగా ఎలా వ్యక్తపరిచారో నిజంగా రచయితకు జోహార్ అని చెప్పక తప్పదు. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు కింద కామెంట్స్లో వ్యక్తపరచండి. మళ్ళీ ఒక చక్కటి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.